శ్రీమతే నమ సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే ఎంబకే గౌరీ నారాయణ నమస్తుే ఈరోజు చాలా ముఖ్యంగా మనం ఒక విషయాన్ని చర్చించుకుందాం అనుకుంటున్నానండి ఏమిటంటే సదా స్నానం అని అంటూ ఉంటారు కదా అసలు గోవిందుడు ఏమిటి స్నానం ఏమిటి ఎల్లప్పుడూ స్నానం చేయడానికి ఏమన్నా మనం ఏమైనా నీళ్ళల్లో నాన్తూ ఉంటామా అసలు నీ మంచి నీళ్ళకి స్నానం చెయ్యకపోతే దేవుణ్ణి పూజించవచ్చా అని ఒకరు అడిగారు స్నానం చేయకుండా దేవుణ్ణి పూజించవచ్చా అసలు దేవుణ్ణి స్నానం చేసే పూజించాలా అని ఒకరు పెట్టారు కామెంటు ఆ దానికి నేను ఇప్పుడు వీడియో చెప్తున్నాను నేను చేస్తున్నాను అనమాట ఆ విషయం గుర్తుపెట్టుకోండి స్నానం చేయకుండా దేవుణ్ణి పూజించవచ్చా ఆ విషయం అయితే నీరు లేకుండా స్నానం ఏమిటండి స్నానం చే నీరు లేకుండా స్నానం చేస్తాం ఎవరైనా చెప్పండి మీరే చెప్పండి అయితే మరి ఎలా గంగా గోదావరి అంటూ ఉంటాం కదా గంగా గోదావరి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధం కురువు అని ఒక శ్లోకం ఉంది గంగా గోదావరి గంగా యమున గోదావరి సరస్వతి నదీనాం సాగరోగతి అని ఒక ఒక మాట ఉంది అది ఆ విధంగా త్రివేణి సంగమం అంటాము అదే విధంగా మనం నెత్తి మీద జుట్టు వేసుకునేటటువంటి జడలో కూడా మూడు పాయలు గంగా యమున సరస్వతి అంటే నదులకి మన మానవ జీవితానికి ఎంత అవినాభావ సంబంధం ఉందో చెప్పండి అలాంటి నదులని స్నానాన్ని విస్మరించి మనం నీళ్ళు లేకుండా ఎలా స్నానం చేస్తాం స్నానం చేస్తేనే దేవుడా లేకపోతే దేవుడు లేడా దేవుడు ఉన్నాడా ఉంటే స్నానం చేస్తేనే దేవుడు మన భక్తులను అనుగ్రహిస్తాడా ఇలాంటి మాటలు అలాంటి మాటలు ఎన్నెన్నో వస్తూ ఉంటాయి అయితే ఆ విషయానికి వస్తే అసలు ఏమిటి ఇందులో ఉన్నటువంటి విశేషం ఏమిటి అనేది మనం ఒక్కసారి మాట్లాడుకుందాం ఏంటంటే కొంతమంది అంటూ ఉంటారు మనకి శరీర శుద్ధికి స్నానం చేస్తాం మనకు తెలుసు దేహశుద్ధి అనుకోండి సరే ఏమండి నాకు చూస్తేనేమో హెల్త్ బాగాలేదండి నేను ఎలా స్నానం చేయను ఇప్పుడు చెన్నీళ్ళు స్నానం చేయమంటున్నారు అసలు మార్గశీర్ష మాసం ఈ మాసంలో అంతా చల ఎక్కువగా ఉంది అని కొంతమంది అంటుంటారు నాకు ఒంట్లో బాగాలేదండి నాకు జ్వరం వచ్చింది తర్వాత మళ్ళీ ఏదో బారిన పడిపోతాను నేను రోగ బారిన పడిపోతాను అని నాకు కొంతమంది అంటారు కొంతమంది అంటారు అయ్యి బాబాయ్ దేవుడు లేడా ఏమిటి నేను ఎక్కడ కూర్చుంటే అక్కడే గోవింద అయితే సుధాస్నానం గోవింద 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 అంటుంటారు కొంతమంది ఏది నిజం అని మనం ఆలోచించినట్లయితే ఒకటే గుర్తుపెట్టుకోండి మనం తీర్థం తీసుకుంటాం కదా గుడికి వెళ్ళి తీర్థం తీసుకుంటూ ఉంటాం కదా మనందరికీ తెలుసు అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాప సమనం విష్ణు పాదోదకం శుభం అంటాడు ఆయన పంతులు గారు అనగానే అబ్బా విష్ణు పాదోదకం అనేసి ఓం అనేసి తాగేస్తూ ఉంటాం కానీ ఏమనుకోవాలి ఇక్కడ మనకు తెలియదు ఏమనుకోవాలి చెప్పండి ఓం అచ్యుతాయ నమః అని అనుకుని తీసుకోవాలి ఫస్ట్ ఆ తర్వాత మళ్ళీ ఓం అనంతాయ నమ అని తీసుకోండి ఆ తర్వాత ఓం గోవిందాయ నమహ గోవిందేతి సదాస్నానం ఆ మూడు సార్లు తీసుకుంటే భగవంతుడి దగ్గర మనం పునీతం అవ్వడానికి మనకు ఆప మృత్యులు తొలగడానికి ఈ తీర్థం అనేది పనికొస్తుంది సరే తీర్థం కదండి సకల తీర్థాలు కూడా నదుల్లో ఉన్నాయంటారు మరి నదుల్లో ఉన్నటువంటి ఈ యొక్క తీర్థాలలో గంగాదేవికి మాత్రమే పవిత్రత ఎంతో గొప్పది అని మనము ఎందుకు చేస్తున్నాము ఇలాగా గంగాదేవికి మాత్రమే పెద్దపీట ఎందుకు చేస్తున్నాము అంటే కనుక గంగాదేవి అతి పవిత్రమైనది గంగా జలాలలో కాశీ వెళ్ళి స్నానం చేయకపోతే మనకి ఇంకెంతకన్నా పాపం ఉండదు సుమా అని గంగా స్నానం కోసమే కాశీకి పెడతారు గంగా ఉండము ఉన్న ఉన్నములనే ఆ కాశీ ఎంత పవిత్రమైందని కొందరు అంటారు మరి ఇది ఏమిటి సంగతి అంటే కనుక నది సజీవ నది అంటే జీవం ఉన్నటువంటి పవిరమ పవిత్రమైనటువంటి నది గంగలో ఏం వేసినా సరే కిందకి వెళ్ళిపోయి ఎప్పుడు స్వచ్ఛంగా తెల్లగా చక్కగా ఉంటుంది ఎప్పుడు మురికి అనేది లేనటువంటి పరమ పవిత్రమైనటువంటి తల్లి గంగా తల్లి అందువల్ల నర ఈ యొక్క గంగాదేవి సురనదీ జలం అంటారు అంటే సురులు అంటే ఎవరు మనకి దేవతలు సురులు యొక్క నదీ జలమే ఈ గంగా జలం అందువల్ల గంగా జలంతో మన ఇంట్లో ఏమైనా తప్పు ఏదైనా కొన్ని ఇవ్వచ్చినా సరే అంటే ఏమిటి మనకి మ మడి ఆచారం శుద్ధి అన్నీ కూడా మనందరికీ కూడా మన భారతీయులకి ముఖ్యంగా ఉంటాయి కాబట్టి ఏదైనా సరే మరణం సంభవించినా ఆ తర్వాత మైల వచ్చినా అశుచితం అసౌత్యం వచ్చినా ఇదంతా కూడా గంగా జలంతో పరిశోధన చేస్తాం మరి ఆఖరి ఆఖరికి ఇంటికే స్నానం చేపిస్తున్నాం కదా మనం స్నానం చేయకపోతే ఎలా ఒకసారి ఆలోచించండి అందువల్ల ఏం చేశాడంటే భగవంతుడు ఆడవాళ్ళు తలస్నానం చేయకపోయినా పర్వాలేదు కంటస్నానం చేసన్నా సరే దీపం పెట్టుకోండి అని ఒకనొక సందర్భంలో అన్నాడట సరే బాగానే ఉందండి మన వాళ్ళు ఏమిటంటే నీ స్నానం కూడా కాదు నేను ఉన్నది ఉన్నట్టుగా నేను నేను స్నానం చేయకపోయినా దీపం పెట్టేస్తే తప్పు తప్పేమిటా ఎందుకన్న ఎందుకు భగవంతుడు ఈ విధంగా చెప్పాడు అని కొంతమంది ఇలా రకరకాలైనటువంటి భావనలు ఉద్భవించాయి అలాంటప్పుడు మనము ఇంకా ఇంకా ఏ విధంగా మరి మనము పునీతం అవ్వాలి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలని ఉంటుంది కదా అందుకని నీరు లేకుండా స్నానాలు ఏంటి అంటే కనుక ఒక ఐదు చెప్పుకుందామండి వేళ ఓకేనా ఒకటి మంత్రస్నానం ఓ ఓ ంతో స్నానం చేశాను అనే భావనతో ఎవరైతే మంత్రాన్ని అను అనుష్ఠానం చేస్తారో ఓం భూర్భస్వాహ ఓంతస్వ విధుర్వరణ్యం వర్గో దేవస్య ధీమహి దియో యోన ప్రచోదయాత్ అని కానీ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ అలా ఏదైనా మంత్రాన్ని అనుసంధానం చేసుకుని మీరు చేస్తారు అది మంత్ర స్నానం అవుతుంది మీరు ఒంటికి స్నానం చేయకపోయినా శరీరం సహకరించకపోయినా పర్వాలేదని చెప్పాడు భగవంతుడు సరే ఇక రెండవది ఏమిటి అంటే కనుక భౌమ స్నానం అంటే ఏమిటి విభూతి రాసుకుంటామండి దేహం అంతా విభూతి రాసుకుంటాం చక్కగా విభూతి పెట్టుకుంటాం మంచిగా విభూది ఇలా రాసుకుంటాం ఇలా పెట్టుకుంటాం ఇలా పెట్టుకుంటాం విభూతి స్నానం చేసుకుంటూ ఓ నమ శివాయ ఓ నమ ఓ నమ శివాయన నమశివాయ ఆయనే ఉన్నాడంతా కూడా అందువల్ల ఆయన విభూది సుందరుడు కాబట్టి ఈశ్వరుడు భస్మభూషితాంగ సాయి చంద్రశేఖరా పాలనేత్ర సూలధారి సాయి శంకరా చంద్రశేఖరా సాయి శంకరా అని పాట కూడా ఉంది అందువల్ల ఆ భస్మాన్ని మనం పులంకోవడం వల్ల స్నానమైంది ఏమండి రెండు అయిపోయాయి కదా ఇహ మూడవది ఆగ్నేయ మంత్రాన్ని అంటే ఆగ్నేయుడు అని అంటే అగ్ని అగ్ని యొక్క మంత్రాన్ని స్వాహాదేవిని అనుష్ఠానం చేసుకుంటూ మనం చెప్పుకునేటటువంటి మంత్రాన్ని తప్పనిసరిగా అది స్నానం కిందే లెక్కకొస్తుంది అని చెప్పారు సరే అదే కూడా అయిపోయిందండి ఒకటి ఏంటంటే ఇక్కడ అగ్నికి సంబంధించినటువంటి లాలీలాయ విద్మహే అనేసి ఉంటుంది అనమాట ఆ ఏదైతే ఉంటుందో ఆ యొక్క గాయత్రి మంత్రం చేసుకున్నా కూడా అగ్నికి సంబంధించిన మంత్రం చేసుకున్నట్టే తర్వాత వాయుకు సంబంధించినటువంటిది వాయు స్నానం అంటారు వాయు స్నానం ఏమిటండి అగ్ని స్నానం అయిపోయింది పోనీ అదేదో పోని గాయత్రి అన్న చెప్పారు ఏమిటంటే అగ్నిహోత్రుడు గాయత్రి అది బాగానే ఉంది ఇదేమిటండి వాయు స్నానం ఏమిటంటే కనుక గోమాత ఉంటుంది కదా గోవు యొక్క డెక్కల కింద ఉన్నటువంటి మట్టిని తీసుకొని భగవంతురా అండి నేను పూజ చేసుకోవాలి నేను స్నానం చేసుకునే పరిస్థితిలో నా శరీరం లేదు అందువల్ల ఈ యొక్క శరీరాన్ని పునీతం చేసుకోవడానికి మనం నేను ఈ యొక్క గోవు గిట్టలు డెక్కల కింద ఉన్నట్టు గిట్టల కింద ఉన్నటువంటి ఈ యొక్క అయినటువంటి మట్టిని మృత్తికా ప్రసాదాన్ని నేను శరీరానికి రాసుకుంటున్నాను గోవిందేతి స్నానం అది కూడా స్నానం అయిపోయింది సరేనండి ఇంకా ఇంకొకటి ఉంది ఐదవది దివ్య స్నానం దివ్య స్నానం అంటే ఏమిటో తెలుసా అండి దివ్య స్నానం అంటే దివ్యమైన భవ్యమైన నవ్యమైన ఈ దేహాన్ని సంరక్షించుకోవడానికి ఈ ప్రాణాలని నిలబెట్టుకోవడానికి ఓ భగవంతురా అండి నేను ఈ స్నానం చేస్తున్నాను ఏమిటా స్నానం ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యరశ్మి దగ్గర నుంచొని సూర్యుడు వస్తున్నాడు సూర్యుడు ఉదయిస్తున్నాడు ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో రేపు మకర సంక్రమణం రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ఆ యొక్క సూర్యరశ్మిలో నుంచుని పూర్తిగా కూడా సూర్యరశ్మితో పునీతమైతే స్నానం చేసినట్లే అసలు నిజంగా మన భారతీయ సంస్కృతిలో మన కర్మ సిద్ధాంతంలో మనలో ఉండేటటువంటి ఎన్నో భావనలు ఎన్నో రూపాలు అనేక రూప రూపరూపాయా విష్ణవే ప్రభవిష్ణవే అనుకున్నట్లుగా భగవంతుడు ఎన్ని రకాలుగా మనకి సులభం చేశాడు ఓం శ్రీ సాయి సులభ ప్రసన్నాయ నమహ అని సాయిబాబా నామాల్లో ఒక నామం ఉంటుంది అలాగే మహావిష్ణువు సృష్టి స్థితి లయకారకుడైనటువంటి ఈ యొక్క త్రిమూర్తులు ముగ్గురు కలిసి మనకి ఎన్ని రకాల స్నానాలు చెప్పారండి ఏ రకం చేసినా సరే భగవంతుడిని మనం ఉద్ధరి ఉద్ధరిస్తాడట ఉద్ధరైన ఆత్మ నా అన్నాడు భగవంతుడు కృష్ణ పరమాత్మగా అందువల్ల ఇవన్నీ కూడా నండి ఎక్కడికి వెళుతున్నాయి నదీనాం సాగరు సాగరుడు అక్కడే ఉన్నాడు మహావిష్ణువు అక్కడే ఉన్నాడు సముద్రంలో అక్కడే ఉన్నాడు లక్ష్మీనారాయణ అక్కడే ఉన్నాడు మనం వెళుతున్నాం అంతే ఇలా రకరకాల మార్గాలతో వెళ్తున్నాం అందువల్ల ఇవన్నీ కూడా మనల్ని ఉద్ధరించడానికి కొంతమంది ఉంటారండి పాపం వాళ్ళు పేషెంట్లుగా ఉంటారు వాళ్ళు మానసిక స్నానం చేస్తారు అది కూడా గుర్తుపెట్టుకోండి ఆరోది మానసిక స్నానం ఎలా మానసికంగా తడిగుడ్డతో పేషెంట్కి నర్సు వచ్చి తుడుస్తూ ఉంటుంది అప్పుడు మనసులో ఏమనుకుంటాడు ఓం శివాయ శివాయరవే నమ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ సర్వే జనా సస్థిర్భౌత అలాగ భగవంతుడికి సంబంధించినటువంటి మంత్రాలు చదువుకోవడం కానీ త్వమేవ మాతాచ పితాత్వమేవా త్వమేవ బంధుచ్చ సఖాత్వమేవ త్వమేవ విద్య ద్రవణం త్వేవ త్వమేవ సర్వం మమదేవ దేవ అచ్యుతం కేశవం రామనారాయణం శ్రీధరం కేశవం వాసుదేవ హరిం హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇలాగ ఏ నామాన్ని చేసుకున్నా కూడా మానసిక స్నానం అయిపోయింది చెప్పండి ఇప్పుడు చెప్పండి స్నానం అవసరమా అవసరమే దేనికి శరీర శుద్ధికి మానసిక శుద్ధికి నామ నామ స్నానం అవసరం నామా అని అనుకోవడం ఇంకా భయ మనం లేనప్పుడు మనకి ఒంట్లో బాగోనప్పుడు విభూతి స్నానం అవసరం ఈ విధంగా స్నానానికి ఈ విధంగా రకరకాలైనటువంటి విషయాలు చెప్పబడ్డాయి పోనీ కలియుగంలో ఎవరైనా ఏమైనా చెప్పారా స్నానం గురించి అని లాస్ట్ లాస్ట్లో ఒక చిన్న కొసమెరుపు చెప్తాను శిరడీ సాయిబాబా వారు మీరు ఏ బట్టలతో ఉంటే ఆ బట్టలతో వచ్చి నన్ను దర్శించుకోవచ్చు అని చెప్పాడండి మీ నా భక్తులకి లేమి అనేది లే చేస్తానని చెప్పాడు నేను సిరిడి యొక్క సమాధి మందిరం నుంచి మాట్లాడతానని చెప్పాడు సాయి అని పిలవండి అని నిలుస్తానన్నాడు మరి అక్కడ కూడా స్నానం చేయక్కర్లా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు మరి ఇంక ఇంతకన్నా ఏంటండి అందుకనే మన భారతదేశపు భూమి మట్టిని అలెగ్జాండర్ కళ్ళ అక్కడ అక్కడికి తీసుకెళ్ళాడు అక్కడికి తీసుకెళ్ళాడు వాళ్ళ పుట్టింటికి తీసుకెళ్ళాడు సింధూ దేశమైనటువంటి హిందూ దేశానికి పెడుతున్నావు అక్కడ మట్టిని ఫస్ట్ వెళ్ళగానే భూమాతకు నమస్కారం చేయి రెండవది ఆ మట్టిని తీసుకురా మూడవది పవిత్రమైన గంగాజలం తీసుకురా అని చెప్పాడు గురువు అలాంటి పవిత్రమైన భూమిలో మనం పుట్టాము అందువల్ల గోవిందేతి సదా స్నానం స్నానాలు ఏమైనప్పటికీ కూడా ఒకే ఒక స్నానం అండి ఆ భగవంతుని యొక్క నామ అమృత స్నానంలో మనందరం పునీతమవుదాము మరి ఉండనా నమస్కారం ఓం మాత్రే నమ మీ ఇంట్లో ఉన్నటువంటి అన్ని శుభకార్యాలు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు అమ్మవారు ప్రసాదించుగాక శ్రీ మాత్రే నమ ఆష్ట్ర భాగ్యలక్ష్మణి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా చేయకపోతే కొంచెం చేయండి చేసి ప్రోత్సహించండి ప్రతిరోజు ఒక వీడియోతో మీ ముందు నేను ఉంటాను నమస్తే